రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆల్రెడీ ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో రష్యా సైన్యం చొరబడి తన ఆయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఒక రష్యా యుద్ధ ట్యాంకు అక్కడ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపైకి ఏ విధంగా తొక్కేసిందో ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. లక్కీగా అందులో ఉన్న వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో అక్కడ జరుగుతున్నాయి. నిజానికి రష్యా ఉక్రెయిన్పై పూర్తి స్థాయిలో యుద్ధం మొదలు పెట్టలేదు. అయినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకురావడమే రష్యా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ సైన్యం మరియు అక్కడి ప్రజలు యుద్ధానికైనా సిద్ధమే, కానీ రష్యాకు తల వంచేదే లేదు అని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు సైనిక దుస్తులు ధరించి తన దేశ సైనికులకు ధైర్యాన్ని యుద్ధ స్ఫూర్తిని నింపుతున్నాడు. ఆ దేశ అధ్యక్షుడి ధైర్య సాహసాలు చూసి ప్రపంచ దేశాలు మరియు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ చూస్తే ఉక్రెయిన్ దేశానికి ఏ దేశం కూడా తమ సహాయం అందించట్లేదు. అందుకే ఆ దేశ అధ్యక్షుడు తన ట్విట్టర్ అకౌంట్లో తను ఫాలో అవుతున్న ఈ మిగతా దేశాల అధ్యక్షులను అన్ఫాలో చేసినట్లు మనం చూడొచ్చు. చూడాలి మరి ఈ యుద్ధం శాంతి ఒప్పందంతోనా రక్త మరకలతోనా ముగుస్తుందో. శాంతిని కోరుకుందాం. జై హింద్.